హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చెప్పా కదా స్వీట్ చేస్తా అని. సో ఇదిగో ఇదే ఈరోజు మీకు నేను చూపించబోతున్న స్వీట్. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ హల్వా అండి. దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్, ఎవరైనా చేసేసేలా ఉంటుంది. అంటే చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అనమాట, అంత సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మీకు నేను దీని ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే 50 లైక్స్ టార్గెట్. ఓకేనా, చకచక మీ లైక్స్ని ఇచ్చేసేయండి మరి. దీనికైతే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి. ఫస్ట్ నేను 1/2 కప్ కార్న్ ఫ్లవర్, అలానే 1 కప్ వాటర్ తీసుకున్నాను. ఈ రెండు కూడా సేమ్ క్వాంటిటీ పడతాయండి, ఈ కప్ అండ్ గ్లాస్. అందుకే నేను ఈ రెండింటితో చూపిస్తున్నాను. ఈ 1/2 కప్ కార్న్ ఫ్లవర్లో 1 కప్ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఈ కప్ వైట్ కలర్లో ఉంది కదా, సో పౌడర్ కూడా అంటే కార్న్ ఫ్లవర్ కూడా వైట్ కలరే కాబట్టి రెండు మిక్స్ అయిపోయి సరిగ్గా కనిపించట్లేదు వీడియోలో. ఓకే, నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్ వాటర్, అలానే 1 కప్ షుగర్ని వేసుకుంటున్నాను. రెండు కూడా ఈక్వల్గానే వేసుకుంటున్నాను. ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే తెలుసు కదా షుగర్ అడుగున అంటుకుపోతుంది. ఓకే, ఇది లైట్గా మరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కార్న్ ఫ్లవర్ పేస్ట్ ఉంది కదా రెడీ చేసి పెట్టుకున్నది, దీన్ని వేసేద్దామండి. ఓకే, దీన్ని ఒకసారి మళ్ళీ నేను మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే వాటర్ అనేది పైకి తేరుకుపోతుంది. సో ఒక్కసారి కలిపేసి నెక్స్ట్ ఈ షుగర్ సిరప్లో దీన్ని వేసేసాను. వేసిన తర్వాత కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే ఈ టెక్స్చర్ అనేది మనకి థిక్గా మారుతుంది. సో మనం కలపకపోతే కనుక ఉండలు కట్టేస్తుంది. సో ఇలా కలుపుతూనే ఉండాలి, అస్సలు ఆపకూడదండి, కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి. ఓకే, ఇది కొంచెం థిక్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యిని వేసుకుందామండి. నేను 2 టీ స్పూన్స్ నెయ్యిని వేస్తున్నాను. నెయ్యిని వేసిన తర్వాత మళ్ళీ తిప్పుతూ ఉండాలండి. ఓకే, ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. మనం పాల్కోవా ఎలా అయితే చేస్తామో అలానే ఇది కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలన్నమాట. ఈ నెయ్యి అయితే మాత్రం నేను ఇంటిలో చేసిందేనండి, నేను ఇంట్లో చేసిన నెయ్యినే యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఆవు నెయ్యి, సో మనకి హెల్త్కి అయితే చాలా మంచిది. ఓకే, చూసారు కదా ఇంత థిక్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను కుంకుమ పువ్వు వాటర్, అలానే కొంచెం ఇందులో రెడ్ కలర్ వేసి వేస్తున్నానండి. అంటే కొద్దిగా వాటర్ని హీట్ చేసి అందులో కొంచెం కుంకుమ పువ్వు వేసి నానబెట్టాలి. అలాగే దాంట్లో నేను కొంచెం ఒక్క చిటికెడు రెడ్ కలర్ని వేసి ఒక 10 మినిట్స్ నానబెట్టానండి. ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో వేసి మళ్ళీ కలుపుతున్నాను. ఇది ఇష్టం లేకపోతే మానేసేయచ్చు అండి, నేను జస్ట్ కలర్ కోసం అని చెప్పేసి కలిపాను. ఓకే, నెక్స్ట్ దీంట్లో కాజు అండ్ ఆల్మండ్ వేస్తున్నానండి. జీడిపప్పు అలాగే బాదంని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను. అది నేను 1/2 కప్ వేసుకున్నాను, అంటే 2 స్పూన్స్ అవుతుంది. అలానే 1/2 టీ స్పూన్ ఇలాచీ వేశానండి, ఇలాచీ పౌడర్ వేసి మళ్ళీ కలుపుతున్నాను. 2-3 మినిట్స్ ఇలా కలుపుకోవాలండి. ఓకే, 3 మినిట్స్ తర్వాత దీంట్లో నేను లెమన్ జ్యూస్ని పిండుతున్నానండి. జస్ట్ 2-3 డ్రాప్స్ పిండుకుంటే సరిపోతుంది. ఈ లెమన్ జ్యూస్ ఇది గట్టిపడిపోకుండా చేస్తుందన్నమాట, అంటే 2-3 డేస్ అయినా కూడా మనకి ఇది గట్టిగా అవ్వకుండా ఆ సాఫ్ట్నెస్ అనేది అలానే ఉంటుంది. ఓకే, 5 మినిట్స్ మళ్ళీ దీన్ని ఇలానే కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. ఓకే, ఇది అయితే అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇలా ఒక బాక్స్ తీసుకున్నానండి, దీనికి అడుగున నెయ్యిని రాశాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఈ మిక్స్చర్ని వేసేస్తున్నాను. ఇదంతా వేసేసి దీన్ని పైన ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయే వరకు కూడా ఒక పక్కన పెట్టేసేయండి. చూడండి, డ్రై ఫ్రూట్ హల్వా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. స్వీట్ షాప్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు దీని అయితే మనం ప్లేట్ అవుట్ చేసేద్దాం. ఇది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి, అసలు ఏం మనం కష్టపడే అవసరం లేదు, అడుగున ఏమీ అంటుకోదు. చూడండి ఎంత బాగుందో, అసలు పిల్లలు విడిచిపెడతారో చెప్పండి, ఇంత బాగుంటాయి. అసలు ఇలానే తినేసేయచ్చు. ఓకే, దీన్ని నేను టర్న్ చేసి పీసెస్ కింద కట్ చేస్తాను. ఇది బాగా అంటుకుంటుందండి మన హ్యాండ్కి. ఓకే, దీన్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన షేప్స్లో దీన్ని కట్ చేసుకోవచ్చండి, నేనైతే స్క్వేర్స్ కట్ చేస్తున్నాను. చూడండి హల్వా మొత్తం ఇలా కట్ చేసేసాను. చూడండి ఎంత బాగుందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా సాఫ్ట్గా ఉంది కదా, మీకు చూస్తుంటే తెలుస్తుంది, చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. సో ఎవరైనా ఇంట్లో ట్రై చేసేయచ్చు.
అండ్ నేను చెప్పిన కొలతలతో మాత్రం చేసుకోండి, అప్పుడు మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే నేను అన్నీ కూడా కరెక్ట్ కొలతలతో చెప్పాను అండ్ షుగర్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది.